సిద్దిపేట జిల్లా రాయపల్ గ్రామంలోని ఎస్సీ నేషనల్ మెంబర్ ఎస్సీ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆయనతో తమ గోడును చెప్పుకున్నారు. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వారికి ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట విని కాలనీలోని 66 ఇల్లు కూల్చివేశామని గత 4 నెలలుగా ఇల్లు లేకుండా ఉన్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ హౌసింగ్ ఏఈ డిఎస్పీ ఎస్ఐ బీజేపీ నాయకులు రఘునందన్ రావు వెంకట్ గౌడ్ గ్రామ సర్పంచ్ స్వామి పాల్గొన్నారు. సార్ మీ కాలం ముట్టా మాకు వారం రోజులకల్లే మేము ఇట్లా సీకట్ల పట్టున్నామంటే నేను మీ ఇళ్ళలో వండుకోవాలా అని అడిగిండు రామలింగారెడ్డి. ఇప్పుడు రెండోసారికి మా ఇల్లు మఠం చేసిండు. ఎంపీడీ గారు పిల్లల్ని చదువుకుంటున్నా టెంపరీ టెంపరీగా కొంచెం పెద్ద మనుషుల్ని ఏజ్ 50 దాటిన వాళ్ళని కొంచెం ఉంచు వాళ్ళకి మంచాలు కట్టించి ఎండకు కమ్యూనిటీ దేవుని కోసం దేవుడికే కొట్లాడి తీసుకున్నాం. ఇట్లా ఇంకో రేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు వేస్తుంటే కూడా ఆపరేషన్ మాకు అంటే ఇది నౌకన్ గానీ ఒక ఇందులో ఏమి వేయకుండా బయట ప్లేస్ లలోనే వేయాలి. గవర్నమెంట్ భూమి పక్కకు ఉంది కదా ఇంకా చేస్తుంది. ఇప్పుడు అంతా ఖాళీ భూములు అక్కడ దాని కింద వేయచ్చు. మీకు ఊరికి ఇబ్బంది కాకుండా మీకు ఇబ్బంది కాకుండానే మీరు ఆలోచించారు. మీరు ఏది ఆలోచిస్తేనే అదే అవుతుంది. మేము కళ్ళీ మాకు తెలియదు కదా ఇక్కడ సిస్టమ్ ఎట్లుంది, ఏ పద్ధతి ఉంది, గుడికి ఎట్లా ఉండాలి, ఏముండాలి అని మీకు తెలుసు. మేము వచ్చినాం ఏంది ఢిల్లీకి వచ్చి వచ్చినాం. అప్పటిదాకా మీకు ఎట్లా ఉండాలని చెప్తాం. లోపల బాధలు మాకేం తెలుస్తాయి. మీ ఉన్న లోపల ఏమేమి ఉన్నది, ఊరి సిస్టమ్ ఎట్లుంది, ఈ యొక్క గ్రామ దేవత సిస్టమ్ పెట్టు నీకు తెలుసు. మీరందరూ ఒప్పుకుంటేనే వాళ్ళకు చేస్తారు. ఇప్పుడు అప్పటి మట్టుకైతే ఒక టెంపరీగా ఉండనికైతే వేయాలి కదా, ఉండనికి వేయాలనా, మళ్ళీ తీసేస్తారు. అది ఉండదు. ఇక్కడ ఉంది సార్ గవర్నమెంట్ భూమి ఆఫీస్ అండి. అది మారతలేరు. అది కూడా ఏమంటున్నాయా బాబు, ఈ జాగా కుళ్ళనే ఉంటుంది.
మీ వాళ్ళ కొరకు ఏ ఎన్నికే ఇది ఇప్పుడు అంత దూరమా? నీకు ఎట్లా నచ్చితే అట్టనే చేయి. వాళ్ళందరు ఊరోళ్ళు ఎట్లా నచ్చితే అట్టనే చేయి. ఉండనీకి ఒక షెడ్ షెడ్ అంటే బిల్డింగ్ కట్టారు, ఓ తట్టిలు కడతారు, ఇట్లా రేపులు కడతారు, కొంచెం ఆడపిల్లలు చేసుకోండు, నిద్రపోని వాళ్ళు ఆకలితో ఉన్నోళ్ళు ఇంట్లో అన్నం తిండికే ఎక్కడ పెడతారు ఏం చేస్తారు అది.